సర్దార్ భగత్ సింగ్ 89వ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని తిగులు గ్రామంలోని భారత కమ్యూనిస్టు కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ జిల్లా సిపిఐ అధ్యక్షుడు మంద పవన్, సభా అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ కప్పర భాను, మచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి 4 నిమిషాల వయసులోనే చిరుప్రాయంలోనే ఉరికంబాన్ని ముద్దాడినటువంటి షాయద్ భగత్ సింగ్ ఈరోజు 85 వర్ధం సందర్భంగా సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం తీగులు గ్రామంలో పెద్ద ఎత్తున యువకులు ఈరోజు పార్టీల ఖచ్చితంగా మరి ఘనమైన నివాళులర్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ రోజు భగత్ సింగ్ ఈ దేశానికి స్వతంత్రం కావాలని ప్రజలకు స్వేచ్ఛావాయువులు పీల్చేటువంటి మరి అందరికి కూడా స్వేచ్ఛావాయువులు కావాలని చెప్పి మరి చిన్న అతి చిన్న ప్రాయంలోనే మరి అతడు అదేవిధంగా అతని మిత్రులైనటువంటి భగత్ సింగ్, సుఖదేవ్, రాజుగురు మరి ముగ్గురిని కూడా ఆ రోజు ముష్కరులు, బ్రిటిష్ ముష్కరులు మరి ఉరికంబాన్ని ఎక్కించి గురిదీసినటువంటి పరిస్థితి మనకు అందరు తెలుసు. ఆ రోజు భగత్ సింగ్ కానీ, సుఖదేవ్, రాజుగురు ముగ్గురు ఏ స్వార్థం లేకుండా, వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం ఏ పదవులు ఆశించకుండా ఆ రోజు తమ జీవితాన్నే అంకితం చేసినటువంటి మహానుభావులు ఈరోజు వాళ్ళు కనీసం వారి యొక్క అమరత్వాన్ని ఈరోజు కనీస పాలన గుర్తించేటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు భగత్ సింగ్ కానీ, రాజుగురు, సుఖదేవ్ యొక్క వారి యొక్క జీవితాలను ఈరోజు వారి యొక్క పోరాట స్ఫూర్తిని మేమందరం రాబో తరాలకు విద్యార్థులు, యువకులు మరి స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో మరి మరింత పోరాటాలు, ఉద్యమాలు చేయవలసిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతూ, ముఖ్యంగా ఈ దేశంలో సమానత్వం లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కేవలం చట్టసభల్లో గతంలో కింది స్థాయి నుంచి వచ్చినటువంటి పేదలు, పూర్తి రైతు కుటుంబాలు వచ్చినటువంటి చాలామంది రాజకీయాల్లో చట్టసభల్లో ఎన్నికైనటువంటి పరిస్థితులు ఉండే, కానీ ఈరోజు చట్టసభలు పూర్తిగా కార్పొరేట్ శక్తుల్లో మరి వారి కబందాస్తాల్లో ఈరోజు భారత మాత అంటే పూర్తిగా దేశం వారి కబందాస్తాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుంది. ఇప్పటికైనా విజ్ఞానమైనటువంటి యువకులు, విద్యార్థులు చట్టసభల్లో ఎవరైతే ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఎన్నికవలసిన అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతూ, ఏదేమైనా కూడా గతంలో మరి వ్యాపారం కోసం వచ్చేటువంటి బ్రిటిష్ వాళ్ళు, మన ఆంగ్లేయులు మన దేశాన్ని మరి పూర్తిగా వారి యొక్క కబందాస్తాల్లో ఏ విధంగా మనల్ని చేశారో, మరి అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ శక్తుల్లో మళ్ళీ మన దేశం వారి బానిసలకు వెళ్ళేటువంటి పరిస్థితి కాబట్టి రానున్న రోజుల్లో భగత్ సింగ్, సుఖదేవ్, రాజుగురు వర్ధంతి సందర్భంగా మరి మరింత ప్రజలు చైతన్యవంతం చేసి మరి పాలక ప్రభుత్వాలపై తిరగబడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతాను. పార్టీలకు అతీతంగా ఒక గొప్ప వ్యక్తిని చంపొచ్చు కానీ తన ఆశయాలను కూడా ఆశయాలను చంపలేరని ఈ భగత్ సింగ్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇప్పటికి కూడా 88 సంవత్సరాలైనా తను యాద్ చేసుకుంటూ, గుర్తు చేసుకుంటూ ఈరోజు ఇంత ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నామంటే తన ఆశయాలను అనుగుణంగా పనిచేస్తామని మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఒక బ్రిటిష్ సైనికాధికారిని కాల్చి చంపిండనే, ఎందుకంటే మన స్వాతంత్రానికి అడ్డుపడుతుండనే ఉద్దేశంతో ఒక యువకునిగా ఉండి ఈరోజు తన ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యంలో తనను ఒక సైనికాధికారిని చంపిండనే ఉద్దేశంతో తన ఉరిదీయడం జరిగింది. ఈరోజు తిగులు గ్రామం తరఫున పూర్తి స్థాయిలో అందరం కూడా వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని తన ఘనంగా నివాళులు అర్పిస్తామని తెలియదు. 88వ వర్ధంతి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా భగత్ సింగ్ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి జిల్లాలో కూడా భగత్ సింగ్ 88వ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మేము జాతీయ స్థాయిలో భగత్ సింగ్ నేషనల్ గ్యారంటీ యాక్ట్ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అదే రకంగా పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎంపీటీసు, సర్పంచు, జడ్పీసు ఏదైనా అకాలంగా మరణించినా, లేదంటే వాళ్ళ పదవులకు రాజీనామా చేసినా, వాళ్ళ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ 6 నెలలలోపు మళ్ళీ ఓట్లను ఎలక్షన్లు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అదే రకంగా ఇవాళ దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది. ఇవాళ ఈ దేశంలో దాదాపుగా 40 కోట్ల మంది నిరుద్యోగ యువత ఉంటే ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. ఇవాళ ఉద్యోగం కొరకు ఎదురు చూసేటువంటి యువత కోట్లాదిగా ఉన్నారు. కాబట్టి నేషనల్ భగత్ సింగ్ గ్యారంటీ యాక్ట్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి భగత్ సింగ్ 88వ వర్ధంతి సందర్భంగా మేము రాబోయేటువంటి ప్రభుత్వాలను, పాలకులను డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున
ఉద్యోగం ఉపాధి హక్కుల కొరకు ఏవే పోరాటాలు నిర్వహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.